ఒమిక్రాన్ వైరస్ నివారణలో భాగంగా కడప జిల్లా గోపవరం మండలంలోని గ్రామాల్లో సైతం ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా గోపవరం మండలం గోపవరం బేతపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన సుంకే విజయ్ కుమార్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గోపవరం మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గోపవరం బేతాయిపల్ల గ్రామ ప్రజలందరికీ నాయకులకు మరియు అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ ఈ సంక్రాంతి పురస్కరించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారని కోరుచున్నాను. ముఖ్యంగా మన బేతాయిపల్ల గోపవరం మండలం గోపవరం పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయడమేమనగా మనము గ్రామ పంచాయతీ ద్వారా కరోనా ఫస్ట్ విడత కానీ రెండో విడత కరోనాలో కానీ మనము చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. గ్రామ పంచాయతీ ద్వారా అన్ని సౌకర్యాలు మాస్కులు అయితేనేమి శానిటైజర్ అయితేనేమి మరియు హైపోక్లోరైడ్ అయితేనేమి యుద్ధ ప్రాతిపదన చేసి నివారణకు చాలా దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ థర్డ్ రౌండ్ కరోనా వ్యాపించడం జరిగింది. దానితో అతి జాగ్రత్తగా ఉండాలి. అతి వేగంగా వ్యాపిస్తున్నది కావున ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే మనము గ్రామ పంచాయతీ ద్వారా తెలియజేయడం ఏమనగా మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము సమాచారాన్ని దండోర మూలకంగా తెలుపడం జరిగింది. మరియు ఇప్పుడు కూడా ఫస్ట్ కరోనా సెకండ్ కరోనా టైంలో ఎలాగా వర్క్ చేశామో ఇప్పుడు కూడా మనం అతి జాగ్రత్తగా చెందేందుకు మనము అందరికీ మాస్కులు అందుబాటులో ఉంచుతాము. ఇక్కడ ఆఫీస్కి వచ్చే వాళ్లకు శానిటైజర్ అందుబాటులో పెడుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనము దినచర్యలో భాగంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ దగ్గర పెట్టుకోవాలి, అలాగే మనము భౌతిక దూరం పాటించాలి. మనం ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిశుభ్రతంగా ఉంచాలి. అలా ఎక్కడైనా లేనిచో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినచో మేము వెంటనే మా గ్రీన్ అంబాసిడర్ల ద్వారా వచ్చి అక్కడికి అంతా క్లీన్గా చేయించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఈ కరోనాను ఎదుర్కొంటూ మంచి ఆరోగ్యంగా మంచి జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.